నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. అందరు బాగుంటారా? கரிசல் நிலம் திருத்தி கழனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ் நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காதிரு. அந்தரிக நமஸ்காரம். இப்படு ஒரு சமூகனுடைய வளர்ச்சி அப்படின்றது ஆ சமூகனுடைய பெரும்பான்மையான வாழ் ஏழ்மை நிலையில் உண்டுக்கினி ஏதோ கொத்தி மனசில் சௌக்கியங்க சௌரியம் உண்டாருன்ட்டு அதே சமூக வளர்ச்சி முழுமை உண்டது. అందరూనే ఏకదేశం బాగుండాల, అప్పుడుదా సమూహం బాగుండాలి అంటేనే ఒక గుర్తు వచ్చినాయి కాదని ఒకసారి సలం బలంగా వసతిగా సౌక్యంగా ఉండికిని దాంట్లో పెరుంబాన్మై ఉండే వాళ్ళు ఏళ్ళమై నెలలా అడుతు ఏం చేసేది అటువంటి తలిసికి ఉండే నెలమల ఉండే మాదిరి ఉంటే అది సమూహ పడచ్చి చెప్పముడుతుంది. అది ఒక పలాపలానుడయ ఒక పగది ఇనిపుగాను ఇంకో పగది కసపుగా ఉంటే ఎట్ట ఒక మురన్బాడో అదే మురన్బాడుదా ఆ సమూహాలా నిలబిగినే ఉండు. ఇప్పుడు మనకన్నీ అటు సమూహ వళర్చి అంటే అనేది యాడ్ ఉండంటే మన పెద్దలని బాగా సౌక్యంగా సౌకర్యంగా అన్నీ వసతి తోడుగా ఆ ఊరినే నిర్మాణం చేసి ఆ ఊరినే నిర్వాహం చేసే అలవుకు పెద్ద గొప్పతనంగా ఉండేరు. కోయంబత్తూరు మావటాలను ఎత్తుకుంటూ ఉంటే డిసైడింగ్ అథారిటీ మనందా, ఏం నడవాలా అటు ముడివి చేసేదే మనంగా ఉంటుంది. అరసీలైనా సరే, అది ఆన్మీకమైన సరే, ఆ ఊర్లో కట్టే గుడి అయినా సరే, మన పంగళిపు అధికంగా ఉంటే మనకంటే ఆ గ్రామాల్లో పెద్ద మదుపు మర్యాద అన్నీనే ఉండికినే ఉండే. దానికి ఏం కారణం అంటే తొలిల్ వ్యవసాయం ఇట అన్నిట్లో మనమే గట్టిగా అర్థానంగా ఉంటుంది. మనం నమ్మిదా అందరూ ఆ జనాలన్నీ ఉండారు నాయకరంట అనే మర్యాద ఉండికినే ఉండే. నేటి కాల చూడలు ఏమైనంటే అరసీలు అయినా సరే, పొరలాధారం అయినా సరే, వ్యవసాయం అయినా అన్ని నిర్వాహాల్లో కొద్దిగా పెట్టు పెడినా కనుక ఎడ్యుకేషన్ మట్టుకుదా మంచి విధంగా బాగా వస్తే ఎడ్యుకేషన్లో బాగా వస్తేదా ఆ సమూహం బాగా వచ్చు అంటే నిలమ మనకు వచ్చేసా. వ్యవసాయం ఉండాది ఆ వ్యవసాయం నుండి ప్రయోజనం లేదు. తొలిల్ ఉండాది ఆ తొలిల్ నడిపించేదానికైన సూళ్ళల నుండి లేదు. పూర్ అప్డేట్ అయిపోయినారు. విజ్ఞాన ఉలగమయమాకలు అయిపోయా. ఆ ఉలగమయమాకలు ఆ గ్లోబలైజేషన్కి ఈక్వల్గా మన గ్రోత్ బాగుండుంటే మనము సమంగా ఉండుండొచ్చు. సిల విషయాల్లో ఏకదేశమైన నిర్వాహం పూరా తొలిల్ నిర్వాహం పూరా నలివడంచి నసిబడంచి ఒక లెవెల్ కింద వచ్చేసా. ఇప్పుడు మనకు ఉండే ఒకే నమ్మిక ఏమిటంటే కల్వి మాటకుదా. ఇది ఎందుకోసం ఇప్పుడు కల్వీని బట్టి మనం మాట్లాడాల్సిన ఒక తేవ అయిపోయినంటే బిడ్డలకు చదువు చెప్పి చదువు ఇవ్వాలా అంటే మనకు యాభై విధమైన ఒక పాగుబాటు లేదు. అమ్మకూడదని సొత్తును కూడా అమ్మి మన బిడ్డలు సదం పెట్టాలా అంటే దాంట్లో మనం నిండా తీర్మానంగా ఉంటాము. అయితే మనకు అమెరికాలో అందరూ ఒకే మాదిరిగా ఎకనామిక్ లెవెల్లో లేదు. పొరలాధార ఏట్రతాళ్ళు మనకు మలకం మడువుకం ఉండే వ్యత్యాసాలదా. నేటికి అమెరికాలో ఉండికి ఉంటాము. ఓ ఫ్యాక్టరీ కట్టి ఆడ అందరికీ పని ఇచ్చేది ఒక కమాండ్దా. అదే ఫ్యాక్టరీ వాకిట్లో ఒక టీ అంగడి పెట్టి బతుకుతనం చేసుకుంటేది ఒక అమ్మాటదా. ఇప్పుడు చదువుంటి అనేది బాగా నిండా అంత అందరికీ మంచి విధంగా సిక్కితేదా? విరుపపడే చదువు చదివేదానికి అయిన వాయిపు అందరికీ సిక్కాలా? అప్పుడుదా అందరూనే కల్వితురల పైకి రాముడుంది అంటే నిలబడదా మనకు ఉంటాము. ఒక సమయాలు అందరూనే బాగుంటుమే. వ్యవసాయాన గ్రామాలు నుడిచి బయట రావాల్సిన అవసరం లేదు. ఆ గ్రామానుడి తేవ ఆ గ్రామాలనే పూర్తి అయిన ఉండే అందరూ వ్యవసాయాలు గట్టిగా ఉన్నారు. 60 ఎకర 70 ఎకర అరింటి మామిడి తెన్నాయిట తోపు పెట్టుకుని బాగా సౌక్యంగా ఉంటుంది. నేట వ్యవసాయం అనేది ఏడనో ఒక పరితాపత్తుకురియ తొలిల్ మార్గం అయిపోయా. ఒక ఛాలెంజ్ అయిన ఒక విషయం అయిపోయా. మార్కెటింగ్ సరిలే. ఈల్డ్ వచ్చినప్పుడు వెల సిక్కలాపిని, వెల దిక్కినప్పుడు ఈల్డ్ సిక్కలాపిని. మనం కమ్మ సమూహం వ్యవసాయాన్ని పెద్దదికి నమ్మిన దాని నుంచి మనం అటనే ఆ లెవెల్ అటనే ఉంటుంది. ఇంకా శ్రమ జీవనం చేసుకుంటాము. అయితే వ్యవసాయాన్ని మనం చెయ్యడం ఉండదు. వ్యవసాయం అనేది ఒక గౌరవానికి చూసే తొలిల్ మార్గం అయిపోయా. 10 ఎకర వ్యవసాయం ఉండాలో కూడా ఆ కుటుంబాల్లో ఓరన్నా మంచి ఉద్యోగానికి పోయి సంబళం కొనికొస్తేదా ఆ 10 ఎకర వ్యవసాయాన్ని కాపాడుకోముడుచు అంటే నిలబడ మన నేటి పొరలాధారం పోయి ఉంటుంది. ఆగ మొత్తం మన బిడ్డలను బాగా సదవం పెట్టాలా అంటే దాంట్లో మనకు ఏ ఒక కరుతు మారుబాటు లేదు. చదివేది కూడా ఏమో చదివితివి అంటే మాత్రం లేకుండా అరసాంగ పదవి అధికారతుడని అరసాంగ కూడి అరసాంగ పదవికి రావాలంటే మనం అందరు చదివేదాన్ని కూడా మన పెద్దతనంగా పెద్ద విధంగా పెద్ద చదువు చదవాలా. ఐ మీన్ యూపీఎస్సీ మార్గ గ్రూప్ 1 2 మార్గ ఇట్ట చదువులు మనం చదవాలా. ఇప్పుడు సదం పెట్టేదైన ముదలీటంటే చెప్పాల్సి ఉంటుంది. ఒక వేదన బిడ్డ చదివేదానికి మన దగ్గర ఏం పొరలాధారం ఉన్నాయనో దానికిదైన దానికిదైన కల్విదా మనకు సిక్కుంటనే మరణాలం అయిపోయాయి. ఎలిమెంటరీ స్కూల్లో చదివే బిడ్డలు ఉండారు, సిబిఎస్ఈలో చదివే వాళ్ళు ఉండారు, మెట్రికులేషన్లో చదివే వాళ్ళు ఉండారు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే వాళ్ళు ఉండారు. అయితే వీళ్ళన్నీ పోటీ వేసే ఒకే తావేది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దా.
ఇట్టుండేనప్పుడు అడిపడలనే మంచి చదువు ఉంటేదా మంచి ఉద్యోగానికి పోయేదానికైనా వాయిపు మనకు దొరుకు. అప్పుడు మనం మంచి విధంగా చదవం పెట్టాలంటే ఒక మంచి కాలేజీ తేవా. ఇవాళ ఇంకా అడగకపోతే మంచి హైయర్ సెకండరీ స్కూల్ కావాలా, మంచి స్కూల్ ఉంటేదా మనం మంచి విధంగా బాగా చదవం పెట్ట ముడుచు. అట్లా చదవం పెట్టేదానికి కమ్మరికాలు అందులోనే ఒకే మార్గ పొరులాధార నిలమైలు ఉండమంటే లేదు, ఏట్ర తాళ్పుగా నిండా ఉండాలి, అప్ అండ్ డౌన్స్. ఓరోరు ఏ కాలేజీ కావాల్సిన సదం పెట్టచ్చు, ఓరోరు ఈ కాలేజీ సిక్కేదే పెద్ద విషయం ఉంటుంది అనే మారదా మనకు ఉండదు. అయితే అరివు తినాలి అందరూ మనం సమంగా ఉంటాము. ఏ బిడ్డ నుడిచినాలు సరే, ఏ పోటీ తేరు అయినా సరే, ఆ బిడ్డ సాధించి వచ్చే ఒక ఇంటలెక్చువల్ తోడుగా ఒక అరివుతోడు ఉండాలి కూడా. ఆ బిడ్డను సదం పెట్టే విషయాల్లో మనం కొద్దిగా పిన్నడంగా ఉంటాము. ఈ నిలమ మారేదానికి మీ దగ్గర చెప్పే ఒక రిక్వెస్ట్, మీ దగ్గర ఒక విన్నపం వేసేసాను ఇప్పుడు నేను. ఏమిటంటే ఈ క్రిస్తవ మతం ఉలగ నాడుగా ముళ్ళు ఇటు పరవి వచ్చిందని కారణం ఏమిటంటే ఆడాడు ఉండే రోగులు దశమ భాగం మట్టి అనే విధాల్లో వాళ్ళకు వచ్చిన వరుమానాల్లో క్రిస్తవ మతం పరపేదానికి అడుత నాట్లు కొనిపోయి దాన్ని చేర్చి ఆనాట్లు ఉండే మక్కలను క్రిస్తవమయంగా మార్చేదానికి దశమ భాగం తోటి పెట్టి వాళ్ళు ఆడాడు ఉండే రోగులన్నీ ఒక ఫండ్ కలెక్ట్ చేసినారు, ఒక తొగను తేతినారు. ఆ తొగదానంటే ఉలగ ముళ్ళు క్రిస్తవమయం అన్ని నాట్లు ఉండేదానికి కారణం. అదే మరి వాళ్ళు పాడేసుకుని వచ్చినారు, అరసీల రీతిలో వాళ్ళు వచ్చి అన్ని నాట్లు వాళ్ళు అన్ని ఆకుపేసేసినారు, అందరినీ ఆక్రమించినారు. ఆ ఆక్రమించిన అరసీల్ మట్టుకు ఆక్రమించలే, మతము కూడా ఆక్రమించే, ఆంగ్ల ఆట్సి మట్టుకు నడవలే. ఆంగ్ల ఆట్సినుడే అడిపడగా క్రిస్తవ మతము పరవి వచ్చే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పానంటే ఆ రోగలాళ్ళు ఆడున్న రోగలు కలిగిన వాళ్ళు అందులోనే దశమ భాగం మట్టడం అనే పేర్ల ఓ ఫండ్ జనరేట్ చేసినారు, ఓ తొగను నిర్మాణించినారు. ఆ తొగను పెట్టిదా ఉలగ నాడుగా ముళుగుదం క్రిస్తవమయమాయ. అదే మాదిరిగా మనకు ఓటు చేయాలి. ఏం చేయాలంటే మన గుడికాడ ఎంతనో సెలవు చేసాము, కల్బికింటి ఒక తొగను మనం చేసే కావాలా. ఈ సంవత్సరాల్లో ఈ కల్బి ఆండలా మన గుడికి వచ్చే బిడ్డలు ఏమేమని ఎంత తని చదివారు, ఆ లేని బిడ్డలు ఓరు. ఆ బిడ్డలకు మనం ఉదవి చేసేదానికైనా పొరులాధారం మనం కలెక్ట్ చేయాలంటే మన గుడికాడ చేసే సెలవుకు సమంగా కల్బికింటి మనం ఒక తొగను మనం ఎత్తి పెట్టుకునే ఉండాలా. అదేది గుడిలో అదేది కులాన్ని చేరిన బిడ్డలు చదువుకుంటే ఏడన్నా కష్టపడికిన ఉండారంటే ఆ బిడ్డలకు మనం ఇచ్చి ఉదవి చేయాలా. ఆ ఉదవి చేసేదాని నుంచిది ఆ బిడ్డ మళ్ళా బోరు దగ్గర మనం తీసి ఉంటే ఒక కురుగురుపు లేకుండా, మన అబ్బ మన కోసం అప్పు తీసి ఉండా ఇదింటి అనే కురుగురుపు లేకుండా ఆ బిడ్డల చదువు చదివేదానికి ఏడాను మనం పోయి మన తోట దొడ్డిని డాక్యుమెంట్ని బ్యాంకులు పెట్టి బిల్డ్ చేసి మనం చదువు సదం పెట్టేదాన్ని కూడా మన సమూహం మన సమూహాన్ని మన సమూహాల్లో పుట్టిన బిడ్డలను సదం పెట్టి అటువంటి అనే ఒక తన్నంబికే మనకు వచ్చు. ఇప్పుడు బిడ్డలకు ఒకటి చెప్పాను, అబ్బమ్మ సదం పెట్టేటప్పుడు ఎంత కష్టపడారు, అంత కష్టాల్లోనే మీరు ఆ పొరు పునర్ది మీరు చదవాలి కదా, చదివేస్తుంటే అనే ధైర్యం ఉండదు. అయితే చాలా విషయాలన్నీ మన దగ్గర బిడ్డల దగ్గర కొద్దిగా చిన్న ప్రశ్న ఉంటుంది, చదివే విషయాల్లో నింటా ఇంకా మీరు కేర్ఫుల్గా ఉండాలా. ఇప్పుడు అబ్బామ్మతోడ పొరు పునరుకుంటే ఎంత ఉండదు తెలిసిన, మీరు ఎప్పుడు జనన వెత్తి ఈ భూమిలో పుట్టితిరో అప్పుడే మిమ్మల్ని గురించిన ఒక పొరుపు వాళ్ళకు వచ్చేసే, మిమ్మల్ని మంచి విధంగా సదం పెట్టాలా, మీకు మంచి ఆహారం ఇవ్వాలా, మంచి పాంతా బట్టలు ఇవ్వాలా, మీరు చదివి విరింపే కాలేజీలో సదం పెట్టాలా, మీరు ఒక ఉద్యోగానికి చెప్పుకునే ఎడవకైన ఉద్యోగానికి వచ్చే వరకు అబ్బ అమ్మ మీ పైకిదా కవలపడారు, మిమ్మల్ని గురించిదా కవలపడారు, మీకోసరంతా పాటు పడికి ఉంటారు. మీకు ఉద్యోగం దొరికిన కనుక కూడా మీకు మంచి విధంగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పెట్టేదాని నుంచి మీరు గన్న బిడ్డలను పల్టానికి పిలుచుకుని పోయే వరకు ఆ అబ్బామ్మకు పొరుపు తన్ముతోడు వాళ్ళు ఉండారు, ఆ పొరుపునర్వు తోడు ఉండారు. మీకుండే పొరుపునర్వు ఏమిటంటే చదువు చదివే వరకుదా. 9th 10th ముడిచేసి 11th 12th ముడిచేసి ఒక కాలేజీలో చేరి మంచి మార్క్ తీసి ఒక ఉద్యోగానికి వచ్చే వరకు ఒక బిడ్డ ఒక కుటుంబాన్ని వారిసి అటువంటి అడిపడలో మీకు ఆ పొరుపు తన్మ ఉంటుంది. ఆ పొరుపు తన్మ ఎంతకుండంటే మీరు ఉద్యోగానికి వచ్చి మీరు మొదటి మాసం సంబళం తీసే వరకుదా. మీరు ఫ్లైట్ ఎక్కి బయట దేశాల్లో పోయి 10 లక్షల సంబళానికి మీరు పోయారంటే మీకు పోయే ఫ్లైట్ టికెట్ మీ అబ్బనుడి పిఎఫ్, మీ అబ్బనుడి వాళ్ళనాలు సేమిప్పుదా ఫ్లైట్ టికెట్కి మారి మిమ్మల్ని ఫారిన్ కంపి ఆడుంటికి మీరు మంచి విధంగా ఏడు ఉండే కమ్మాళ్ళుడైన నిలమ ఏమిటో తెలిసి వాళ్ళకైన చదువుకైన ఉదవి మట్టుకు మీరు చెయ్యండి. బయట దేశాల్లో ఉండే కమ్మాళ్ళకనే ఒక రిక్వెస్ట్ పెట్టాను, బయట దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళ కులాన్ని చేరిన గుడి నిర్వాహం మూలంగా ఆడ చదివే ఆ కులాల్లో చేరిన చదివే బిడ్డలకు మీరు మంచి విధంగా ఉదవి చెయ్యాలా. చదువు విషయాల్లో చేస్తే చాలు, మీరు చదివేదానికి ఉదవి చేస్తుంటే చదివేదాని మూలంగా వాళ్ళు ఒక పెద్ద పొరుపుకు వచ్చేస్తారు, వాళ్ళు ఉదవి చేసేదానికి ఆరంభించారు. అప్పుడు మన తిట్టం మన ఎదురుగాల వళమైన వాళ్ళు కమ్మరికానికైన ఒక వళమైన వాళ్ళు అంటే అనే ఒక తిట్టం ఏడ పూర్తి అయినంటే
సదుము మూలంగా పూర్తి అయ్యి ఆ సదుము కోసం మనం అప్పు తీసి అవమానపడేదానికి లేకుండా మన పేరెంటాల గుడిలుండి మనకి ఇచ్చినారు మనం సదిమితిమి మన పేరెంటాల గుడికి మనం మన తిప్పి ఇయ్యాలా మన తిప్పి ఇచ్చే రూపాయలు మళ్ళా 10 బిడ్డలు బాగా సదుముతురు ఆ సదిమి ఇట్టనే ఓరోరు సదిమికినే ఉంటేదా మంచి మంచి ఉద్యోగానికి రావాలా మంచి మంచి పొరుపుతోడు పొరుపు కని రావాలా ఆ పొరుపుకి వచ్చినా కనుక మనం బాగుంటే మట్టుకు చాలదు మన మొత్త సమూహము బాగుండాలా అటంటే అనే దాంట్లో ఈ గుడి నిర్మాణానికి నేను ఒక సెయ్యెత్తి మొక్కి ఒక రిక్వెస్ట్ పెట్టాను. దయచేసి గుడి సెలవుల గుడి నిర్వాహం చేసేటప్పుడు ఒక ఆడుండే వాళ్ళ దగ్గర ఒక నెలకు 10 లక్షలు సంవత్సరానికి 10 లక్షలు సంపాదించే వాళ్ళు దాంట్లో దశమ ఓ 10% సదుముఖండి ఇయ్యండా. గుడిల కట్టడం కట్టేదానికి ఇచ్చాము, మటబడి పూజ పునస్కారానికి అన్ని ఇచ్చాము, సంతోషంతా ఆ సదుముఖండి ఇయ్యండా. ఓరోరు నిండా ముడంజనాలు ఇవ్వమంట, బాగా ఒకళ్ళకు సౌకర్యంగా ఉండేవాళ్ళు వాళ్ళ వరుమానాల్లో ఒక 10% 5% సదుము కోసం మన కమ్ము మన ఉప్పలార్ మంకిన్నారు కుటుంబాల్లో ఉప్పలారు కుటుంబాల్లో ఇన్ని గుడులు ఈడ గుడిల ఇన్ని బిడలు నిన్నది చదివారు ఈ బిడలు పొరులాధారంలో పిన్నడుతుండారు అంటే తిట్ట వడివం ఆ గుడి నిర్వాహానికి తెరవాల. ఆ గుడి నిర్వాహానికి తెలిసి వాళ్ళు సదం పెట్టేదానికి పొరులాధారం ఉంటే వాళ్ళు సదం పెట్టుకోనయ్యి మంచి విధంగా నీ పైకి వచ్చేస్తా. ఒక సమయం బయట అడిగేదానికి కూడా కూని కురిగి ఓరి దగ్గర పోయి అడిగేది సదుముకు ఎట్ట పోయి ఓరి దగ్గర మనం అడగ ముడుజు అంటే నేలమలు ఉండే పెద్దవాళ్ళు ఇంకా నా దగ్గర ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు నిండా ఉంటారు, ఎందులో నన్ను అడుగుంటారు పిన్నాడికి తేవపడిండా ప్లస్ 2 ఇంత రూపాయి తేవపడి నాకు కావాలా అంటే అడిగేదానికి కురిగి కురిగి అడిగారు. అప్పుడన్నీ నేను ఏమో దాన్ని ఒక సాధారణ విషయంగా కడంది పోడిస్తే చెప్పచ్చంట చూడచ్చంట మన దగ్గర ఫండ్ లేదంటే ఇంక మేటదా మనం చేయాలి ఏదో ఓ తప్పించేదానికని బదులు చెప్పేసి అటనే నేను కడదికిపోయింటి. నేను తెల్లారితానే వచ్చిన ఒక తగవలు నన్ను నిండా మనసును నిండా అలా కలిచేసా. పిన్నాడు ప్లస్ 2 సదుమికి ఉన్నాడు, 9 ఇంకా 20వ తేదీ రూపాయి కట్టాలా, ఆ అబ్బా దగ్గర రూపాయి లేదు, ఆ అబ్బా కంట్లో నీళ్ళుడిసి ఏడిసి ఎట్టన్నాళ్ళు దీనికి ఒక ఏర్పాటు చేయండి అటంట. అప్పుడుదా తెలిసా ఇంకా మన కులాలను ఇట్టా ఒక పొరులాధారం పిన్తంగిన వాళ్ళు ఉన్నారు బిడ్డ సదుము కోసం అబ్బాయి ఏడిసినప్పుడు మన నెలమ ఇంకా పైకి పోవాలా, సదుమిట అనే విషయంలో మనం పైకి పోవాలా. అందరూ దయచేసి ఈ విషయాల్లో సదుముకుంటే ఒక తొగను ఒదికి పెద్దదిగానే ఓటీ వద్దు, అదేది నిర్వాహాల అదేది గుడి నిర్వాహాల్లో దానికంటే తొగను తేతి ఆ తొగను పొరులాధార పిందెంగి ఉండే బిడ్డలకు సదుముకుంటే మనం ఇచ్చే కావాలా అటంటే అనే వేండుదలతో అప్పుడు నేను మీ దగ్గర పెద్దదికి పెట్టాల్సి ఉండాలి. ఎంతనో మనం మాట్లాడితే అదన్నీ నన్ను పెద్దకు బాధించనే లేదు, బాగా చదవండా మంచి ఉద్యోగానికి రండా అటంటే నేను ఎంతనో వీడియో మాట్లాడుంటాను. అయితే ఇప్పుడు నాకు వచ్చిన తగవలు నన్ను నిండా మనసును కొలంతు పెట్టేశా. ఆ అబ్బ కంటు నీళ్ళుడిసి ఏడిసి మాట్లాడేటప్పుడే ఫోన్లో నాకు ఆ వాయిస్ వినేటప్పుడు నాకు నన్ను తాగ ముడదల ఒక ఏడుపు తోడుగో వేండుదల అనేది నిండా కొడుమైన విషయం. ఆ విషయం ఏం తెలిసినారో నన్ను పిలిచి చెప్పేటప్పుడు నాకు నిండా వేదన ఉండాది. దాని నుంచి పేరెంటాల గుడి నిర్వాహం వాళ్ళు కాళ్ళ నట్టి మొక్కి అడిగినాను మిమ్మల్ని, గుడి నిర్వాహంలో సదుముకుంటూ ఒక తొగను తీర్చి పెట్టండి, ఆ సదువుకైన తొగను బిడ్డలకు ఇచ్చి ఇయ్యండా. దాని నుంచి వచ్చే ఒక రిటర్న్ అప్పుడే లేకుండా పోయినాలు కూడా ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాడి అడుతు ఇంకో బిడ్డకు ఆ రిటర్న్ వచ్చి ఆ రిటర్న్ ఆ బిడ్డ బాగుండు. దాని నుంచి ఈ 10 మీరు పెద్దది మదించి దీనికి మీరు ఒక రిక్వెస్ట్ దీనికి ఒక బదులు నాకు మంచి బదులు చిక్కుంటేనే ఎదురుబర్పు తోడుగా నమస్కారం.